హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ఫార్మసిస్ట్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ వచ్చేసి డల్కోఫ్లెక్స్ టాబ్లెట్ గురించి తెలుసుకుందాం. సో చాలామంది అయితే మోషన్ ఫ్రీగా రావడం కోసము ఈ డల్కోఫ్లెక్స్ టాబ్లెట్ని వాడుతున్నారు. సో అలాగే డల్కోఫ్లెక్స్ కాకుండానే డల్కోలాక్స్, క్రీమలాక్స్ అంటూ రకరకాల టాబ్లెట్స్ అయితే వాడుతూ ఉంటారు అన్నమాట. సో అయితే మనం ఈరోజు ఎక్కువ మంది, చాలామంది, లక్షల మంది వాడే ఈ డల్కోఫ్లెక్స్ టాబ్లెట్ గురించి మాట్లాడుకుందాం. సో అయితే అసలు ఈ డల్కోఫ్లెక్స్ టాబ్లెట్లో ఏముంటుంది, దీన్ని ఎవరు వేసుకోవచ్చు, ఇది దేనికి పనిచేస్తుంది, దీంట్లో ఎలాంటి కెమికల్ ఉంటుంది, దీన్ని వేసుకోవడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, అలాగే ఎవరెవరు వేసుకోవచ్చు, ఎంత ఏజ్ వాళ్ళు వేసుకోవచ్చు, పిల్లలు వేసుకోవచ్చా, పెద్దలు వేసుకోవచ్చా అనేది మొత్తం అసలు ఈరోజు ఈ డల్కోఫ్లెక్స్ టాబ్లెట్ గురించి మనం తెలుసుకుందాం. సో డల్కోఫ్లెక్స్ టాబ్లెట్ని ఫ్రీ మోషన్ కోసం వాడతారు, ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే మరి ఫ్రీ మోషన్ ఎందుకు కాదు, చాలామందికి కాన్స్టిపేషన్ సమస్య ఎందుకు ఉంటుందంటే, ముఖ్యంగా ఏంటంటే చాలా వరకు ఈ మనకు ఏదైతే వాటర్ కనెక్ట్ తక్కువ ఉండడం, సో మనకు పెద్ద ప్రేగులో మన దగ్గర వాటర్ కనెక్ట్ తక్కువ ఉండడము, సో తక్కువ ఉండడం వల్ల మనం మొత్తం డ్రైగా మారి, ఎండిపోయినట్టుగా మారి అక్కడి నుంచి బయటకు రావడానికి హార్డ్గా ఉంటుంది, కాబట్టి అక్కడి నుంచి బయటకు రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది అన్నమాట. సో దీనివల్ల కాన్స్టిపేషన్ రావచ్చు. అలాగే కొంతమందికి ఈ బౌల్ మూమెంట్ అనేవి కూడా సరిగ్గా ఉండవు, అంటే పేగు కదలికలు కూడా సరిగ్గా ఉండవు అనమాట. సో సరిగ్గా ఉండకపోవడం వల్ల కూడా కాన్స్టిపేషన్ సమస్య, అంటే మలబద్ధక సమస్య అనేది వస్తుందన్నమాట. సో అయితే ఈ టాబ్లెట్ వేసుకుంటారు చాలా మంది, టాబ్లెట్ మనకు ఈ డల్కోఫ్లెక్స్ టాబ్లెట్ వేసుకోవాలని వాళ్ళకు ఫ్రీ మోషన్ అయిపోతుందని చెప్తుంటారు. సో అయితే అసలు ఈ డల్కోఫ్లెక్స్ టాబ్లెట్లో ఏముంటుందంటే, ఈ డల్కోఫ్లెక్స్ టాబ్లెట్లో మనకు బిసాకోడైల్ 5 mg అనే డ్రగ్ ఉంటుందన్నమాట, బిసాకోడైల్ అనే డ్రగ్ ఉంటుంది. సో ఈ డ్రగ్ ఏం చేస్తుందంటే, ఈ టాబ్లెట్ మనం వేసుకోగానే ఏమవుతుందంటే, మనకు ఎక్కడైతే వాటర్ కనెక్ట్ తక్కువ ఉందని చెప్పుకుంటాం కదా, పెద్ద పేగులో వాటర్ కనెక్ట్ తక్కువ ఉండేసరికి ఇది వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, వాటర్ మొత్తము గ్రహించుకుంటుంది అనమాట. గ్రహించుకొని ఆ గ్రహించుకున్న వాటర్ మొత్తము ఆ పెద్ద పేగు దగ్గర ఉన్న మలంలో కలిపేస్తుంది. కలిపేయడం వల్ల మలం అనేది కొంచెం లూజ్గా మారుతుంది. అలాగే పేగు యొక్క మూమెంట్స్, ఇంటెస్టైన్ యొక్క బౌల్ మూమెంట్స్ కూడా ఇది ఇంప్రూవ్ అయ్యేలా చేస్తుంది అనమాట. సో బౌల్ మూమెంట్స్ కూడా ఇంప్రూవ్ అయ్యేసరికి ఆ బౌల్ మూమెంట్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి, తర్వాత మలంలో వాటర్ కనెక్ట్ కూడా ఉండేసరికి కొంచెం లూజ్గా మారేసరికి అది బయటకు రావడానికి ఈజీగా ఉంటుంది అనమాట. సో ఈ బిసాకోడైల్, ఈ డల్కోఫ్లెక్స్ టాబ్లెట్ చేసే పని ఏంటంటే, వాటర్ కంటెంట్ని గ్రహించి వాటర్ని తీసుకొని ఆ మలంలో కలపడము, తర్వాత అలాగే బౌల్ మూమెంట్స్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట, పేగు కదలికలను కూడా పెంచుతుంది. పెంచడం వల్ల మనకు ఫ్రీ మోషన్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో అయితే డల్కోఫ్లెక్స్ టాబ్లెట్ని ఎప్పుడు వేసుకోవాలి, మామూలుగా చాలామంది రికమెండ్ ఏం చేస్తుంటారంటే, డల్కోఫ్లెక్స్ టాబ్లెట్ని రోజు సాయంత్రం పూట, అంటే తిన్న తర్వాత, రాత్రి తిన్న తర్వాత ఒక టాబ్లెట్, పెద్దవాళ్ళు అయితే ఒక టాబ్లెట్ కానీ లేదా 2 టాబ్లెట్ కానీ వేసుకోమని చెప్తూ ఉంటారు. అలాగే పిల్లలు అయితే, అంటే 10 to 12 ఇయర్స్ పిల్లలు అయితే వాళ్ళు కూడా సరే ఒక టాబ్లెట్ కానీ 2 టాబ్లెట్ కానీ వేసుకోమని చెప్తుంటారు. ఒకవేళ కనుక 4 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకు రోజు 1 టాబ్లెట్ రాత్రిపూట వేయమని చెప్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే మనకు చాలా తక్కువ ధరలు దొరుకుతుంది, ఇది కేవలం 1 టాబ్లెట్ వచ్చే 1 రూపాయికి దొరుకుతుంది అనమాట. సో 1 టాబ్లెట్కి 1 రూపాయి దొరుకుతుంది, కాబట్టి ఏం చేస్తుంటారంటే, రోజు వీళ్ళు ఎవరైతే ఈ కాన్స్టిపేషన్ సమస్యతో బాధపడే వాళ్ళు ఉంటారు కృష్ణ, వాళ్ళు ఏం చేస్తుంటారంటే, రోజు 1 టాబ్లెట్ మింగుతూనే ఉంటారు అనమాట. రోజు 1 టాబ్లెట్ మింగుతూ వీళ్ళు సంవత్సరాల పాటు, నెలల పాటు ఈ టాబ్లెట్ని వాడుతూ ఉంటారు. సో కానీ నిపుణులు కానీ, వైద్య నిపుణులు కానీ ఏం చెప్తారంటే, ఈ టాబ్లెట్ని మనం ఓన్లీ షార్ట్ టర్మ్ పీరియడ్ వరకు వేసుకోవాలి, షార్ట్ టర్మ్ కాన్స్టిపేషన్ ఉన్న వరకు వేసుకోవాలి. అంటే ఏంటంటే, ఇప్పుడు మామూలుగా మనకు జ్వరం వచ్చింది అనుకోండి, జ్వరం వస్తే మనం 2 టాబ్లెట్ వాడుకుంటాము, 1-2 రోజులు 3 రోజులు టాబ్లెట్ తీసుకుంటాం, తర్వాత మనం వదిలేస్తాం అనమాట, తర్వాత మనం అది తగ్గిపోతుంది వదిలేస్తాము. అలాగే ఈ కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని కూడా 1 లేదా 2-3 రోజులు వేసుకొని వదిలేయాల్సి ఉంటుంది అనమాట. ఒకవేళ కనుక మనం రోజు ఈ టాబ్లెట్ 1 రూపాయికి వస్తుంది అని చెప్పేసి రోజు తీసుకుంటే కనుక ఖచ్చితంగా దీని నుంచి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఎందుకంటే బిసాకోడైల్ అనేది ఒక డ్రగ్ అనమాట, డల్కోఫ్లెక్స్ అనేది ఒక డ్రగ్, ఒక మెడిసిన్. అది ఒక మెడిసిన్ మనము సంవత్సరాల పాటు, నెలల పాటు వాడడం వల్ల ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కాబట్టి దీన్ని షార్ట్ టర్మ్ పీరియడ్ వరకే, షార్ట్ టర్మ్ పీరియడ్ అంటే తక్కువ సమయం వరకే వాడాలి దీన్ని. అంటే మనకు మలబద్ధక సమస్య ఉంది, మలబద్ధక సమస్య ఒక వచ్చింది, దాన్ని వేసుకున్నాము, తగ్గిపోయింది, తర్వాత ఏం చేయాలంటే మనం ఒక 1 వీక్ వాడిన తర్వాత అసలు మనకు సమస్య ఎందుకు వస్తుందో చూసుకొని దానికి ట్రీట్మెంట్ చేసుకోవాలి, తప్ప ఇక ఎంతసేపు మనము దీని మీద ఆధారపడి ఉండకూడదు అనమాట. సో మనకు మార్కెట్లో ఈ డల్కోఫ్లెక్స్ కాకుండా డల్కోలాక్స్ అని, తర్వాత రకరకాల బ్రాండ్లలో మనకు ఈ మెడిసిన్ అయితే దొరుకుతుంది అనమాట. సో ఈ మెడిసిన్ కనుక ఖచ్చితంగా మీరు ఎక్కువ రోజులు వాడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ సలహా మేరకు వాడాల్సి ఉంటుంది. సో అయితే ఇది ఫ్రెండ్స్ డల్కోఫ్లెక్స్ టాబ్లెట్స్ ఈ టాపిక్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.